ప్రజాస్వామ్యబద్దంగా నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తమిళనాడు రాష్ట బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ నేత మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగులందరికీ బీజేపీ అండగా ఉంటుందని, వారికి ఉద్యోగాలు ఇచ్చేదాకా పోరాడతామని పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఉన్నటువంటి పాలనలో కేసీఆర్ యొక్క కేసీఆర్ కొరకు కేసీఆర్ కుటుంబం కోసం పనిచేసే పాలనగా ప్రజాస్వామ్య గొంతుకుని ఇవాళ నొక్కేస్తూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి రాష్ట్ర పాలకులు కను జరిపించే రీతిలో నిరుద్యోగుల పక్షాన మరి యొక్క వాయిస్ వినిపించే రకంగా ఈ రోజు యొక్క ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. బండి సంజయ్ గారికి మొట్టమొదట ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో ఊరూరు జరుగుతున్న నేపథ్యం మా యొక్క ఉద్యోగాలు మాకు కావాలి, నిధులు నియామకాలు మరి నీళ్లు అనే నినాదంతో 1200 మంది అమరవీరుల సాక్షిగా 6 దశాబ్దాల పోరాటంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ కావాలని, ప్రజలు ఇచ్చిన తెలంగాణ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తెలంగాణ కావాలని మరి శ్రీకాంతాచారి, యాదగిరి రెడ్డి ఇట్లాంటి అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ యువకులు మరి ఆనాడు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేక ఉద్యమాలు చేసి సకల జనులు సమ్మె చేసి మరి చలో అసెంబ్లీలు చేసి అనేక పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమైన పాత్రతో తెలంగాణ సాధించుకుని తెలంగాణలో ఒక